రైతుల రుణమాఫీ అమలుపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ కసరత్తును ముమ్మరం చేసింది. దశలవారీగా మాఫీ చేసేందుకు సర్కార్ యోజన చేస్తోంది. తొలుత చిన్న సన్నకారు రైతులే లక్ష్యంగా 30,000 వరకు మాఫీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోట్లాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీ అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ నుంచి అరాకోరా సాయమే అందుతున్న వేళ సర్దుబాట్లతో హామీని ఆచరణలో పెట్టాలని చూస్తోంది. తొలుత చిన్న మొత్తం రుణాలను వెంటనే పూర్తిగా చెల్లించాలని భావిస్తోంది. తర్వాత పెద్ద రుణాల విషయంలో హామీ పత్రాలు ఇవ్వాలని సర్కారు యోచన చేస్తోంది. రాష్ట్రంలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలు సరాసరి 58,000 లోపు ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇందులో 10,000 నుంచి 30,000 వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయడం వల్ల తక్షణమే చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని సర్కార్ అభిప్రాయపడుతోంది. అయితే మాఫీ చేసే రుణం మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని భావిస్తోంది. ఒకవేళ చెక్కులు ఇస్తే రైతులు వాటిని వినియోగించుకుని బ్యాంకులకు చెల్లించకుండా ఉండే అవకాశముందని, అలా జరిగితే వారికి కొత్త రుణాలు మంజూరు కావని ఆర్థిక శాఖ వర్గాలు అంచనాకు వచ్చినట్టు సమాచారం. అందుకే మాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తే ఆ నిధులను బ్యాంకులు తీసుకుని కొత్త రుణాలిస్తాయని భావిస్తోంది. తద్వారా ఏడాది పెట్టుబడికి ఇబ్బంది ఉండదని భావిస్తోంది. ఇక ఎక్కువ మొత్తం రుణాలున్న రైతులు ఆ రుణాన్ని బ్యాంకులకు చెల్లించి ఎన్ఓసీ తీసుకుని వస్తే వారికి తిరిగి వడ్డీతో సహా చెల్లించేలా హామీ పత్రాన్ని ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి చెల్లించే డబ్బును బడ్జెట్లోనూ పెట్టనున్నట్టు తెలిసింది. అయితే డ్వాక్రాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై మహిళలు ఆందోళన చెందుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.